సమగ్ర శిక్ష వారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్య పుస్తకం మూడవ తరగతి పదవ పాఠం పేజీ సంఖ్య తొంభై మూడు నుండి ఒక వంద వరకు శతకం పేజీ సంఖ్య తొంభై నాలుగు ఒకటవ పద్యం అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు కంచు ఖంగున మోగుతుంది కాని బంగారం అట్లా మోగదు కదా రెండవ పద్యం ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక పోలికనుండు జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఉప్పు కర్పూరం రెండు చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది మూడవ పద్యం అనగనగ రాగ మతిషల్లుచునుండు తినగదినగ వేము తీయనుండు సాధనమున బనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది నాలుగవ పద్యం అనువుగాని చోట నదికుల మనరాదు కొంచమైన నదికులమనరాదు కొండ నదియుధువగాదు కొండమందు కొంచెమైయుండదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం గొప్ప గొప్పవాళ్లమని అనుకోకూడదు అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనపడుతుంది కదా పేచీ సంఖ్య తొంభై ఐదు ఐదవ పద్యం ఇనుము విరిగెనేని ఇరుమారుముమ్మారు కాచి ఎతుకవచ్చు గమ్మరీడు మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కమ్మరి విరిగిన ఇనుప వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు కాని మనసు విరిగితే దాన్ని అతుకలేము ఆరవ పద్యం తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు కానీ ఎదుటివారి తప్పుల్నే లెక్కిస్తాడు తప్పుపట్టే వారికి తమ తప్పు తెలువదు ఏడవ పద్యం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు కిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా పిట్టదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం తల్లిదండ్రులపై దయలేని కొడుకు పుట్టినా ఒక్కటే చచ్చినా ఒక్కటే పుట్టలో చెదలు పుడుతుంది నాశనమవుతుంది దానివల్ల ఎవరికి ఏం లాభం ఎనిమిదవ పద్యం మేడి పండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించిన వానిలో పౌరుషమేమీ ఉండదు